ప్రకాశం జిల్లా పేదదోనాల మండలం కేంద్రంలో గిరిజన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు త్వరలో పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. శుక్రవారం దోర్నాల మండలంలో గిరిజన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు వెళ్లడానికి 76 లక్షల రూపాయలతో మంజూరైన సిమెంట్ రోడ్లకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లా కలెక్టర్ శ్రీ పోలా భాస్కర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ, దోర్నాల మండలంలోని గిరిజన ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి 50 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఎస్సీ కొండయ్య, మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం శేషరెడ్డి, తహసీల్ వేణుగోపాల్, వైసీపీ నాయకులు షేక్ అబ్దుల్ మజీద్, కాసా రఘునాథ్ రెడ్డి, ఎక్కంటి వెంకటేశ్వర రెడ్డి, పెద్దడోర్నాల మేజర్ పంచాయతీ సర్పంచ్ చిత్తూరు హారిక, ఉప సర్పంచ్ దూదేకుల రసూల్ తదితరులు పాల్గొన్నారు. అట్లాగే మన జిల్లా కలైనటువంటి వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా మనం ముందుకు వెళ్తున్నాం. ఆ క్రమంలో మొదటి టన్నుల పని పూర్తి అయిపోయింది. 2వ టన్నుల పూర్తి చేయడానికి, 2వ టన్నుల ప్రారంభించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. దాన్ని త్వరితగతిన పూర్తి చేయాలంటే కేవలం 1 TBM మాత్రమే పనిచేస్తే సరిపోదు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కాక అదనంగా ఇంకొక 3 చోట్ల మనము మొదటి టన్నెల్ నుంచి ఈ 2వ టన్నెల్ లేకి ఒక డైవర్షన్ తీసుకొని అక్కడ కూడా 3 టన్నెల్ మెషిన్స్ పెట్టబోతున్నాం. అట్లాగే మరి హెడ్ రెగ్యులేటర్ నుంచి కూడా మాన్యువల్గా కూడా టన్నెల్ వేసుకుంటా వస్తే ఈ రకంగా ఒక 5 స్టేజీల్లో టోటల్ లెంగ్త్ ఆఫ్ టన్నెల్ 2 మనం టేకప్ చేస్తే తప్ప దీన్ని త్వరితగతిన పూర్తి చేయలేము. దీనికి సంబంధించినటువంటి ప్లానింగ్ అంతా కూడా స్థానికంగా ఉన్న ఇంజనీర్స్ తోటి అలాగే కాంట్రాక్టర్స్తో మాట్లాడి అక్కడ కొన్ని హడ్డిల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ లెవెల్లో నిర్ణయాలు తీసుకోవాలి. వాటన్నింటినీ కూడా తీసుకెళ్ళి రిజాల్వ్ చేసి టన్నెల్ 2ను కూడా అతి త్వరలో పనులన్నీ కూడా ప్రారంభించి ఆ టన్నెల్ 2ను కూడా మనం వినియోగం చేసే విధంగా యంత్రాంగం పనిచేస్తూ ఉంది. అట్లాగే ఓవైపు టన్నెల్ 2 పనులు జరుగుతూ ఉండగా ప్యారలల్గా మనం ఆర్ఎండ్ఆర్ పనులన్నీ కూడా చేసుకుంటున్నాం. 2 కాలనీలు కొత్తగా మనం స్టార్ట్ చేసాం, అవి కూడా టన్నెల్ 2 అయ్యే లోపల ఆ పనులు కూడా అయిపోతాయి. మొత్తం మీద 1 టన్నెల్ ఒకేసారి మనం వాటర్ తీసుకొని అక్కడ నిర్వాసితులందరినీ కూడా ఈ లోపల ఆర్ఎండ్ఆర్ కాలనీస్ అన్ని సిద్ధం చేసి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్యాకేజ్ కూడా ఇచ్చి పంపించుకోవడం జరుగుతుంది. ఇష్టపడతాను.